हेलो ऑल अंदर की नमस्कार एंड वेलकम बैक टू माय चैनल పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ అండ్ సెకండ్ అట్లతద్ది సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ అట్లతద్ది వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఈ వీడియో వచ్చేసి నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ చేసుకున్నది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి నాతో పాటు ఇంకా 11 మెంబర్స్ ముత్తైదులు ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగే పూజ చేసుకుని నాతో పాటు భోజనం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ మాత్రం ఈ పూజ టైంకి వచ్చి ఇట్లా వాయనం అందుకుంటారన్నమాట. సాయంత్రం పూజ అయిపోయి అట్లతద్ది వ్రత కథ విన్న తర్వాత ఇలా అందరికీ వాయనాలు ఇస్తామన్నమాట, ఇస్తినమ్మ వాయనం అని చెప్పి. మేము యాక్చువల్లీ ఉండ్రాలు వాయనం కూడా ఇస్తామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఉండ్రాలు వాయనాలు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, అట్లతద్ది రోజు మెయిన్ అట్ల వాయనం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలాగ మేము అట్ల తద్దికి 11 మందికి 11 అట్ల చొప్పున వాయనం ఇస్తామన్నమాట, అట్ల వాయనం. అండ్ అలాగే మీరు చూస్తున్నట్లయితే ఈ వాయనాలు వచ్చేసి మేము మంచం మీద ఇస్తామన్నమాట. అండ్ అలాగే పావుకోళ్ళు వేసుకొని ఒక కాలు ఇట్లా మంచం మీద పెట్టి ఇవ్వాలన్నమాట. అలా ఒక నవార్ మంచం మీద ఈ అట్ల వాయనాలన్నీ పెట్టి అలా ఇప్పిస్తారనమాట. సో వన్స్ వాయనాలన్నీ ఇవ్వటం అయిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాం కాబట్టి అందరం కలిసి భోజనం చేస్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అట్ల తద్దికి నాతో పాటు 11 మంది ముత్తైదులు, అలాగే నా ఫ్యామిలీ అందరూ, అండ్ అలాగే మా అత్తయ్య గారు వాళ్ళు, అలాగే మా వదిన వాళ్ళు అందరూ కూడా వచ్చారనమాట. సో ఇలా నా ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి. సో నెక్స్ట్ నా సెకండ్ అట్ల తద్ది సెలబ్రేషన్స్ వచ్చేసి కెనడాలో జరిగినాయి అన్నమాట. సో కెనడాలో ఇండియాలో చేసుకున్నట్టు చేసుకోలేం కాబట్టి ఇంకా ఉన్న రిసోర్సెస్తో చేసుకున్నామన్నమాట. ఇలా ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసుకున్న తర్వాత సన్రైజ్కి ముందే ఇలా భోజనం చేసేసాం. అండ్ దెన్ కాసేపు ఆగిన తర్వాత ఇంకా నేను ప్రసాదాలన్నీ స్టార్ట్ చేసుకున్నానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు ఆ ఉండ్రాళ్ళు అవన్నీ చేయటం రాదు. సో యూట్యూబ్ పెట్టుకొని ఇంకా కింద మీద పడి చేశానన్నమాట ఎలాగోలా. అండ్ దెన్ ఉండ్రాలు చూస్తున్నారు కదా, సో స్టీమ్ అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఉపవాసం కాబట్టి ఈవినింగ్కి నేను ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ నాతో పాటు ఇంకొక ముత్తైదుకి ఆంటీ ఉన్నారనమాట. సో ఆంటీ కూడా డిన్నర్కి వస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రసాదం చేసా సగ్గు బియ్యం, అండ్ అలాగే ఇక్కడ పులిహోర, అండ్ అలాగే ఉండ్రాలు కూడా చేశానన్నమాట వాయనం ఇవ్వడానికి. అండ్ అలాగే అట్ల తద్ది అంటే మెయిన్ అట్లు కాబట్టి ఇంకా అట్లు కూడా వేస్తున్నానమాట. సో నాకు సెకండ్ ఇయర్ వచ్చేసి 3 వాయనాలు ఇవ్వాలన్నమాట, ఒకటి నాకు, ఒకటి అమ్మవారికి, అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి నాతో పాటు ఉన్న ముత్తైదుకి అనమాట, ఆంటీకి. సో ఇంకా 3 × 11 అనమాట, మొత్తం 33 దోశలు వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తోరాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఇవి కూడా ఇంకా 3 రెడీ చేసుకోవాలి, చేతికి అండ్ మెడలోకి అనమాట. సో ఇంకా ఈవినింగ్ పూజకి అంతా ఇలా రెడీ చేసుకున్నానమాట. చూస్తున్నారు కదా, తోరాలు అండ్ అలాగే అట్లు అన్నీ కూడా ఇలా పెట్టుకుని రెడీ చేసుకున్నాను. అండ్ నాతో పాటు ఉపవాసం ఉన్న ఆంటీ కూడా వచ్చేసారు. సో ఇద్దరం కలిపి పూజ చేసుకున్న తర్వాత వ్రత కథ విని అండ్ దెన్ వాయనాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరం కలిపి భోజనం చేస్తామన్నమాట. యాక్చువల్లీ నాకు ఇక్కడ ముత్తైదు దొరకటం చాలా చాలా కష్టమైందనమాట. బట్ లాస్ట్ మినిట్లో ఆంటీ దొరికారు. బట్ అంత లాస్ట్ మినిట్లో చెప్పినా కానీ ఆంటీ నా కోసం మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో పూజ అయిపోయిన తర్వాత ఇలా తోరాలు కట్టేసుకుంటాం అన్నమాట. అండ్ తోరాలు కట్టిన తర్వాత నేను ఉండ్రాలు అండ్ అట్లు రెండు కలిపి వాయనం ఇస్తాను. ఉండ్రాలు మాత్రం ఇట్లా ఫస్ట్ జ్యోతిలాగా వెలిగించాలన్నమాట వాయనం ఇచ్చేటప్పుడు. సో అవే వెలిగిస్తున్నా. సో ఇంకా వెలిగించిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని చెప్పి ఇంకా వాయనం ఇవ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నా సెకండ్ ఇయర్ సెలబ్రేషన్స్ కెనడాలో అయితే జరిగాయి. బట్ వీడియో ఎండ్ చేసేసే ముందు, ఈ ఇయర్ ఇండియాలో మా వదిన వాళ్ళందరూ కలిపి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట. ఏదేమైనా విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటే ఆ మజానే వేరు కదా. నేనైతే ఆ సెలబ్రేషన్స్ అన్నీ మిస్ అయిపోయాను.
సో చూస్తున్నారు కదా, ఇలా మార్నింగే ముత్తైదువులు అందరూ భోజనం చేసిన తర్వాత ఇంకా ఆ రోజు అంతా ఉపవాసం ఉంటారనమాట. అండ్ ఇంకా ఈవినింగ్కి దోశలన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఊరంతా వాయనాలు పంచుతున్నారనమాట. సో ఆల్మోస్ట్ 3000 దోశలు వేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సీజన్లో ఇలా దోశలు ఆడవాళ్ళందరికీ వాయనంక ఇవ్వటం వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయంట. సో ఏదేమైనా ఈ అట్ల తద్దితో మాకు చిన్నప్పటి నుండి చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో ఈ మెమరీస్ ఎప్పటికీ ఇలాగే గుర్తుండిపోవాలని చెప్పి ఇలా వ్లాగ్ అయితే ప్లాన్ చేశాను. నాకు తెలిసి ఈ వ్లాగ్ పెద్ద ఎంటర్టైనింగ్ కాదు, బట్ స్టిల్ నాకు మాత్రం చాలా మెమరీస్ ఉన్నాయి అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. అట్ల తద్ది రోజు ఉయ్యాల తప్పకుండా ఉగాలి అంటారనమాట. అందుకే మా ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉంటే హర్ష నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట, ఇక్కడ ఉయ్యాల ఉగదామని చెప్పి. సో ఇవన్నీ మా అట్ల తద్ది సెలబ్రేషన్స్. చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.